ఒక వ్యక్తి శక్తిగా మారాలంటే నాయకుడు అవ్వాల్సిందే అయితే ఒక సామాన్యుడు నాయకుడు కావాలంటే దానికి పొలిటికల్ గ్రౌండ్ ఉండాల్సిందే కాని ఆయనకు రాజకీయ నేపథ్యం లేదు ఆ కుటుంబంలో ఒక్క నాయకుడూ లేడు అయితేనేం ప్రజల కష్టాల్లోంచి పురుడు పోసుకొని గొప్ప నేతగా ఎదిగాడు ఆస్తులంటే ఆశలేదు బాగా బతకాలన్న కాంక్ష లేదు జనంతో ఉండాలి జనం బాధలు తీర్చాలి అనే స్వార్థం తప్ప ఆయనే ఎంతోమంది యువనేతల్లో స్ఫూర్తిని నింపిన నిరాడంబర పోరాట ఘనుడు సున్నం రాజయ్య మూడుసార్లు భద్రాచలం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనా మాత్రమూ గర్వం లేనివాడు సామాన్యుల్లో సామాన్యుడిలా కలిసిపోయే నాయకుడు ప్రజల అవసరాల గురించే నిరంతరం ఆలోచించేవాడు పనిచేసేవాడు ఎర్రజెండా త్యాగాల బాటలో నడిచినవాడు తుది శ్వాసదాకా ప్రజల మధ్యనే బతికినవాడు సిపిఎం తరపున ఒకే ఒక్కడుగా అసెంబ్లీలో ఉన్న పార్టీ విధానాన్ని ప్రజాపక్షపాతాన్ని ఎప్పుడూ పొల్లు పోనీయనివాడు గిరిజనుల సమస్యలపై అవసరాలపై గొంతెత్తి మాట్లాడినవాడు అచ్చమైన ప్రజల మనిషి అడవి బిడ్డల పెన్నిది అందుకనే ఆయన మరణవార్త విని అడవికూడా కన్నీళ్లు పెట్టుకుంది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న వీఆర్పురం మండలం సున్నంవారిగూడెంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మార్చి ఇరవై ఐదున జన్మించారు రాజయ్య పదో తరగతి వరకు చదువుకున్నారు ఊళ్ళో స్కూలు లేనందున కూనవరం వెళ్లి చదువుకోవాల్సి వచ్చింది అలాంటి పరిస్థితి మిగతా వారికి రాకూడదని తను ఎమ్మెల్యే అయ్యాక ఆ ఊరికి ఆశ్రమ పాఠశాల రప్పించాడు దాని నిర్మాణానికి ఆరెకరాల సొంత భూమిని ప్రభుత్వానికి రాసిచ్చాడు అధికారం చేతిలో ఉంటే ఎంతకు ఎంత మింగేద్దామా ఎంతెంత సంపాదిద్దామా అని ఆలోచించే స్వార్థనాయకుల మధ్య స్వచ్ఛమైన నిస్వార్థజీవి రాజయ్య ఇప్పుడు ఆశ్రమ పాఠశాలలో వందలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు వాళ్లనలా చూసినప్పుడు చాలా సంతోషపడేవాడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైనా లేనప్పుడైనా ఆయన జీవనశైలిలో మార్పుండేది కాదు కొండ కోనల్లో దొంకదారుల్లో వాగు వంకల్లో నలుగురితో పాటు ఒకసారి కలిస్తే చాలు మళ్లీ ఎప్పుడు తారసపడ్డా పేరు పెట్టి పిలుస్తారు ఆప్యాయంగా మాట్లాడుతారు తానొక ఎమ్మెల్యేనని అన్న భావనే ఆయనకుండేది కాదు అని గుర్తు చేసుకుంటారు కొందరు జర్నలిస్టులు సాధారణ గిరిజన కుటుంబంలో జన్మించిన రాజయ్య విద్యార్థి ఉద్యమం నుంచి నాలుగు దశాబ్దాల పాటు ఎర్రజెండా బాటలో నడిచారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆయన పార్టీ ప్రస్థానం ప్రారంభమైంది ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సిఐటియు గిరిజన సంఘాల్లో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చినమట్టపల్లి సర్పంచ్గా విజయం సాధించారు ఆయన ఉద్యమ స్ఫూర్తి పట్టుదల చూసిన పార్టీ నాయకత్వం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భద్రాచలం ఎమ్మెల్యేగా పోటీకి నిలిపింది ఆ ఎన్నికల్లో గెలుపొంది ప్రజానాయకుడంటే ఎలా ఉండాలో ప్రత్యక్షంగా చూపారు రెండు వేల నాలుగు రెండువేల పద్నాలుగు ఎన్నికల్లోనూ ప్రజలు ఆయనకు పట్టం కట్టారు పోలవరం ముంపు ప్రాంత ప్రజల సమస్యలపై సిపిఎం నిరంతరంగా పోరాడుతోంది ఆ వాణిని అసెంబ్లీలోనూ బయట బలంగా వినిపించి నిర్వాసితులను అంటిపెట్టుకుని ఉన్న నేత ఆయన పోడు భూములపై గిరిజనులకు హక్కు పత్రాల కోసం పోరాడారు వన్ బై సెవెంటీ జీవో త్రీ చట్టాల ఉల్లంఘనపై ఉద్యమించారు ప్రభుత్వాలు అక్రమంగా బనాయించిన అనేక కేసులను ఎదుర్కొన్నారు ఆయన పోరాటాల ఫలితంగానే చింతూరులో ఐటీడీఏ ఆర్టీసీ బస్టాండ్ ఎటపాకలో డివిజన్ కేంద్రం వంటి నిర్మాణాలు సాధ్యమయ్యాయి ప్రజలకు ఏ చిన్న కష్టమొచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చేవారు అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ప్రజల సమస్యలను తీర్చేందుకు బయల్దేరేవారు ఇతర పార్టీల నాయకులు కమ్యూనిజాన్ని తక్కువ చేసినప్పుడు అసెంబ్లీలోనే ధీటుగా సమాధానమిచ్చాడు అధికార పార్టీల పెద్దలు ప్రలోభాలకు చూస్తే నాది ఎర్రజెండా నాది ప్రజామార్గం మాది అత్యున్నతమైన పార్టీ ఎర్రజెండా ఎత్తుకొని పనిచేయడమే నాకు తృప్తి ఎర్రజెండా కప్పుకొని వెళ్లిపోవడమే నాకు ఆస్తి అని ఖరాఖండిగా చెప్పాడు నిఖార్సైన నాయకుడు ఆయన నెమ్మదిగా కనిపించినా పట్టుదలలో ఘటికుడు ఆస్తులు ఆడంబరాలు ఏమాత్రం గిట్టని నిరాడంబరుడు ఎమ్మెల్యే అంటే సాధారణంగా కారులో వస్తారు కాని ఈయన కారు వాడరు ఎంత దూరమైనా బస్సు ఆటో బైక్ వీటిమీదే ప్రయాణిస్తారు ఎమ్మెల్యేగా తనకి వచ్చే జీతాన్ని ఖర్చులు పోను మిగిలింది పార్టీ కార్యక్రమాలకు ఆర్థిక సాయం కోసం వచ్చేవారికి దానం చేస్తారు ఇసుక దోపిడీ కాంట్రాక్టుల్లో వాటాలు అవినీతి వీటికి దూరంగా ఉంటారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు అత్యంత సాధారణ జీవితం గడుపుతారు మూడుసార్లు భద్రాచలం ఎమ్మెల్యేగా చేసినా రాజయ్యకు సొంత కారులేదు పొద్దుస్తమానం ఎవరు అధికారంలో ఉన్నా తమ వారైనా ప్రత్యర్థులైనా ప్రభుత్వంపై నోరు పారేసుకుని పొద్దస్తమానం తిట్ల పురాణం ఆలపించి మీడియాలో అదే పనిగా హైలైట్ అయితే వారు హీరోలు ప్రజా సమస్యల పరిష్కారానికే అధిక సమయాన్ని కేటాయించి నలుగురిలో ఒకరిలా మెలిగేవారిని అసలెవరైనా గుర్తుపెట్టుకుంటారా అదే జరిగింది రాజయ్య జీవితంలో కూడా ఓసారి రాజయ్య సాయంత్రం వేళ ఆటోలో తెలంగాణ సెక్రటేరియట్కొచ్చారు వచ్చారు ఆటోను లోపలికి అనుమతివ్వాలని సెక్యూరిటీని కోరగా అందుకొప్పుకోలేదు తాను ఎమ్మెల్యేనంటూ రాజయ్య తన ఐడి ప్రూఫ్ చూపించారు అయినా సరే వాళ్లు నమ్మలేదు ఎమ్మెల్యేలు ఎప్పుడైనా ఆటోలో రావడం జరిగిందా కుదరదు అంటూ దాదాపు ఇరవై నిమిషాల పాటు వాదనకు దిగారు చివరకు మీడియా జర్నలిస్టులు రాజయ్యను గుర్తించి సెక్యూరిటీ సిబ్బందితో వాదించి ఆటోతో సహా ఆయనను లోపలికి పంపించారు ఈ ఘటనతో సెక్యూరిటీ సిబ్బంది వణికిపోయారు తమపై రాజయ్య కంప్లైంట్ ఇస్తారేమో ప్రభుత్వం తమను సస్పెండ్ చేస్తుందేమో అనుకున్నారు రాజయ్య బయటకొచ్చాక మీడియా ఇదే విషయం అడిగితే భలేవాళ్లే వాళ్లపై కేసు పెట్టి నేను సాధించేదేముంది వాళ్ల కొట్టడం తప్పితే అంటూ నవ్వుతూ వెళ్లిపోయారు అంతటి నిస్వార్థనేత ఆయన ఎన్నో ప్రమాదాలకు ఎదురొడ్డి నిలిచినా ఆయన కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు కాని రాజయ్య కొడుకు మాత్రం అందుకొప్పుకోడు దీనిపై స్పందించిన ఆయన తన తండ్రి ఉద్యమాలే ఊపిరిగా బతికారని అందుకే తనకు సీతారామరాజు అని పేరు పెట్టుకున్నారని తెలిపారు కరోనా సోకినా తన తండ్రి పట్ల తమ గ్రామంలో వివక్ష చూపారని ఆవేదన వ్యక్తం చేశారు తొలుత మా అక్కకు కరోనా సోకిందని దీంతో తన తండ్రిని గ్రామస్తులు అదోలా చూడడం ఆయన వస్తున్నప్పుడు తలుపులు వేయడం చేశారని తెలిపారు దీంతో ఆయన మానసికంగా కృంగిపోయారని ఆ తర్వాత ఆయనకు కూడా కరోనా పాజిటివ్ అని తేలిందని చెప్పారు దీంతో ఆయనలో విపరీతమైన ఆందోళన మొదలైందని ఏం చెయ్యాలనే ఆందోళనకు గురయ్యారని తెలిపారు ఎన్నో ప్రమాదాలను రోగాలను చూసిన తన తండ్రికి కరోనా ఒక లెక్క కాదని చెప్పారు ప్రజల కోసం పరితపించిన తన తండ్రిని ఆ ప్రజలే దూరం పెట్టడాన్ని తట్టుకోలేకపోయారని అన్నారు ప్రజలు పలకరిస్తూ ధైర్యం చెప్పి ఉంటే బతికేవారని ఆవేదన వ్యక్తం చేశారు నాయకుడంటే జనం కష్టసుఖాల్లో పాలుపంచుకునేవాడు జనంతో కలిసి మలిసి ఉండేవాడు ప్రభుత్వాల పొగడ్తలకు ప్రశంసలకు నజరానాలకు లొంగనివాడు ఎక్కడున్నా ఒక్కడే ఉన్నా ప్రజల పక్షాన ధైర్యంగా మాట్లాడేవాడు ఇలాంటి నాయకులు ఎందరో సిపిఎం తరపున ఎన్నికై ఆదర్శవంతంగా నడిచారు స్ఫూర్తిదాయకంగా నిలిచారు పార్టీ ప్రతిష్ఠను తమ ఆచరణ ద్వారా మరింత పెంచారు అమరజీవి సున్నం రాజయ్య ఆ బాటనే పయనించారు ప్రభుత్వాలు ఎమ్మెల్యేకిచ్చే ఇంటి స్థలాలను తీసుకోలేదు ఇతరాతర బహుమతులకు ఆశపడలేదు ఒక చిన్న ఇల్లు ఉన్న కొద్దిపాటి వ్యవసాయమే జీవనాధారం ప్రజాభిమానానికి మించిన ఆస్తి ఏముంది అంటారు రాజయ్య ఆ నీతి నిజాయితీ నిరాడంబర జీవన విధానమే ఆయన ప్రత్యేకం ఆయనకు అనంత సంతృప్తి అరుణ పతాకానికి మరింత వన్నే కామ్రేడ్ రాజయ్య సెల్యూట్ కామ్రేడ్ రాజయ్య మరి ఇలాంటి గొప్ప నాయకుడి గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈసారైనా డబ్బులకి లొంగకుండా ఓటుని ఆయుధంగా చేసుకుని మంచి నాయకుడిని ఎన్నుకోండి ఇక మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి